ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసుకుని తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రారంభించిన ట్వీట్ వార్ పతాక స్థాయికి చేరుకుంటుంది సాయిరెడ్డి ట్వీట్లకు రఘురామకృష్ణరాజు కూడా రెచ్చిపోతుండటంతో పంచుల మీద పంచులు పేలుతున్నాయి ఇవి సహజంగానే అభిమానులకు పండుగలా మారిపోతున్నాయి వీరిద్దరి ట్వీట్ పంచులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఆ పార్టీకి దూరమై పోరు ప్రారంభించిన రఘురాంపై అనర్హత వేటు వేయించేందుకు ఎంపీ విజయసాయి రెడ్డి చేయని ప్రయత్నం లేదు అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో తనపై అనర్హత వేయించడం చేయకపోతే చెప్పండి తాను రాజీనామా చేస్తానంటూ రఘురామ ప్రారంభించిన మైండ్ గేమ్ ఇప్పుడు వైసీపీని తెగ ఇరిటేట్ చేస్తుంది దీంతో రఘురామును టార్గెట్ చేసేందుకు సాయిరెడ్డి రంగంలోకి దిగారు అప్పటి నుంచి వీరిద్దరు మధ్య ట్వీట్ వార్ ముదిరిపోయింది ఇప్పుడు అది కాస్త పతాక స్థాయికి చేరిపోయింది రఘురామను టార్గెట్ చేసుకుని సాయిరెడ్డి నిత్యం పెడుతున్న ట్వీట్ల కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడుతున్నాయి అయినా సాయిరెడ్డి కానీ రఘురామ కానీ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు సహజంగానే ప్రత్యర్థులపై ట్వీట్లతో విరుచుకుపోయడంతో ఆరితేరిన వీరిద్దరు ఇప్పుడు పరస్పరం చెప్తున్న పంచ్లతో చేరిపోతుంది కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు అందరూ పందెం కోడి అనుకున్నారు కానీ అతను కోడి అని తెలిపొయింది విజయసాయిరెడ్డి ట్వీట్ సాయిరెడ్డి ట్వీట్ పై స్పందించిన రఘురామ ఆయన కోడి పంచ్కు కోడి కత్తితో సమాధానం ఇచ్చారు కోడి కత్తిని అడ్డం పెట్టుకుని వచ్చిన వీరు ఇంతకన్నా ఏమంటారులే ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగారా నీ ఈకలు పీకి పంపిస్తా అవును కానీ నువ్వు ఏ వన్ ట్యూన్స్కి డ్యాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరికైనా కడుతున్న ట్యూన్స్కి డ్యాన్స్ చేస్తున్నావా అంటూ సాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు